యానం స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోని విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. యానం అగ్నిమాపక శాఖకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన రక్షణ చర్యలపై వారు విపులంగా వివరించారు. కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంటే కంగారు పడిపోకుండా పారిపోకుండా యాక్చువల్గా మన క్లాస్ రూమ్లో పెడతారు. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ రూమ్లో ఉండేది, ఓకేనా? సో ఫైర్ సేఫ్టీ కోసం వీటిని మళ్ళీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీంతో కొట్టుకోవడం కానీ ఆడుకోవడం కానీ చేసేది కాదు. ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు కదా, తెలుసా మీకు? తెలియదు. కానీ అవి మాత్రం బొమ్మల్లో ఉన్నాయి మనకి. సో అది ఎలా చేయాలి అనేది, ఎలా ఉపయోగించాలి అనేది ఒకసారి చేసి చూపిస్తాం. సో దాన్ని సాయంత్రం వరకు ఉంటారా? కాల్ చెప్పుకుంటే ఎలాగ ఉందాం చెప్పండి. మెయిన్లీ మనకి ఫైర్ జరిగేటప్పుడు ఫైర్లో మనకి మీ స్కూల్ వైజ్ చూసుకుంటే మీకు జరిగేవి మూడు క్లాసెస్లో జరుగుతాయి ఇప్పుడు కూడా, ఓకే? అది క్లాసెస్ ఏంటంటే ఏబిసి. మీరు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ చూడండి, దీని మీద ఏబిసి అని రాశారు. అలాగే పక్క ఎక్స్టింగ్విషన్ మీద ఏమైనా ఉంది, బీసీ అని ఉంది. ఏబిసి అంటే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్ కింద. ఏ అంటే మీకు చెక్కలు, కాగితాలు, బట్టలు ఇట్లాంటివన్నీ సాలిడ్ ఘన పదార్థాలన్నీ కూడా ఏలోకి వస్తాయి. బి అనేది ఏంటంటే లిక్విడ్స్, పెట్రోల్, డీజిల్ అట్లాంటివి, వంట నూనె ఇవన్నీ కూడా బీలోకి వస్తాయి. అలాగే మీరు గ్యాస్లో కెమికల్స్ యూజ్ చేస్తారు కదా, అట్లాంటివన్నీ బీలోకి వస్తాయి. సి అంటే ఎలక్ట్రికల్, ఇంట్లో గ్యాస్ స్టవ్ వాడతారు కదా అట్లాంటివి. అలాగే ఇండస్ట్రీల వైపు కలిసి ఇండస్ట్రీలో రకరకాల గ్యాసెస్ అనేవి ఉంటాయి, అట్లాంటి వాటికి దీన్ని వాడతారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నది ఏం ఫైర్ ఇది? ఏంటిది? అట్ట ముక్కలు, కాగితాలు, ఇవి ఏలోకి వస్తాయి. అప్పుడు మనం ఏ ఎక్స్టింగ్విషన్ వాడాలి? ఏను వాడతాం. ఇది దేనికి అంటే మెయిన్లీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఏదైనా మీకు లోపల షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు, అట్లాగే మనకి లిక్విడ్స్ ఏదైనా సరే ఉన్నప్పుడు అట్లాంటి చోట ఈ సిలిండర్ని వాడుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా వాడాలి అంటే, ఫస్ట్ ఏదైనా ఫైర్ జరుగుతుంది అనుకోండి, ఫైర్ జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు ఫైర్ ఫైర్ అని గట్టిగా అరవాలి. ఎందుకు అంటే మీ పక్కన మీ పక్క క్లాస్ రూమ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు ఫైర్ ఫైర్ అని అడిగినప్పుడు ఏమవుతారో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి మీరు సాయం చేయడానికి వస్తారు. అలాగే కొంతమంది ఎక్కువ జనం ఉన్నవాళ్ళు బయటికి అసెంబ్లీ పాయింట్, ఇప్పుడు స్కూల్ ఉంది మీకు అసెంబ్లీ పాయింట్ బయట ఓపెన్ ప్లేస్లో ఉంటారు, అట్లా అసెంబ్లీ పాయింట్లోకి రిమైనింగ్ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు. అలాగే మీరు ఫైర్ కంట్రోల్ చేసుకోవాలి. ఫైర్ కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ మెజర్లే కాదు, మనం వాటర్ని వాడుకోవచ్చు, అలాగే అక్కడ పైప్ లైన్ ఉంది అట్లా పైప్ లైన్ని వాడుకోవచ్చు, ఇసుక వాడుకోవచ్చు, అట్లా మనం ఏదైనా సరే వాడుకోవచ్చు. మెయిన్లీ దీన్ని వాడడం ఏంటంటే, ఇది దీన్ని ఎట్లా వాడాలంటే ఇది లాక్. ఇది ఫస్ట్ అనేది మనం ఈ లాక్ని మనం కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేయడానికి మనకి కరెక్ట్గా అట్లాంటి ఏం కాదు, దీన్ని ఫ్రాగ్మెంట్ల లాక్తో దీంట్లోనే షార్ట్గా ఉంటుంది, కట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఉండదు ఇది పిన్. ఈ రెండు దగ్గర ప్రెస్ చేస్తే మీకు పౌడర్ అనేది వస్తుంది. ఇది సేఫ్టీ పిన్. ఈ సేఫ్టీ పిన్ మీరు ఏం చేస్తున్నారు, ఖాళీ ఉన్న టైంలో పిన్ లాగేసి నొక్కేస్తున్నారు. నిజంగా ఫైర్ అయినప్పుడు ఏమవుతుంది, సిలిండర్ పనిచేయదు. ఎప్పుడు కూడా మీరు వీటితో ఆడుకోకూడదు. ఆడుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా మీరు వీటి జోలికి ఫైర్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే వీటిని వాడుకోవాలి. ఖాళీ టైంలో ఎప్పుడు చాలా సిలిండర్లన్నీ కూడా మీకు గ్యాస్లన్నీ ఓపెన్ చేస్తారు, అట్లా తిప్పకూడదు. ఓకే, రెండోది అది సఫిషియంట్గా పట్టుకుని తిప్పకపోయినప్పుడు కూడా మీకు చాలా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు దీన్ని మనం ఈ పిన్ అనేది తీసి దీని దగ్గరికి ప్రెస్ చేస్తే మనకి ఇందులో నుంచి పౌడర్ బయటకు వస్తాం. ఓకే, ఇది గ్యాస్ దీని. ఓకే, ఇది ఎలక్ట్రికల్కి అలాగే కరెంటు వీటన్నిటికీ వాడతాం. ఈ గ్యాస్ ఉందనుకోండి మీకు దీనికి కూడా సేమ్ మంచి విధంగా పిన్ అనేది ఉంటుంది. పిన్ని రిమూవ్ చేసుకుని మీరు సిలిండర్ని ఇందులోంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రావడం వల్ల ఆక్సిజన్ కట్ అయ్యి ఫైర్ అనేది కంట్రోల్ అవడం జరుగుతుంది. రెండోది మీకు ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఏంటంటే విండ్ డైరెక్షన్, మీకు క్లోజ్డ్ మీకు క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ జరిగినా విండ్ డైరెక్షన్ అనేది ఉండదు. బట్ ఓపెన్ ఓపెన్ ప్లేస్లో ఇప్పుడు మనం ఫైర్ అంటున్న తర్వాత చూడండి, ఇది గాలి దిశను బట్టి
అవి ఇచ్చి దాన్ని బట్టి మనం ఎదురు వెళ్ళకుండా దాని పైన నుంచే మనం ఆర్పాలి. అట్లా ఆర్పినప్పుడు మనకి మన మీద మంట రాదు, అదే అందంగా అందులో ఉన్న పౌడర్ వాడినప్పుడు కూడా పౌడర్ అనేది మన మీదకి రాదు. మీకు చూపించడం కోసమే చేసేది, మిమ్మల్ని చేయమని చెప్పలేదు. మంట ఏంటోది మనం ఇది ప్రెస్ చేసి దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది ఇక్కడ నుంచైనా మన పౌడర్ బయట వస్తుంది. ఇప్పుడు మంట చూడండి ఎటు వెళ్తుంది, మంట రైట్ సైడ్ వైపు ఇటు వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసినప్పుడు ఇదిగో మీకు ఇది కాదని లేదు కాబట్టి అటు ఇటు తిరుగుతా స్టెబుల్గా ఉంటుంది. అదే మీకు రూమ్స్ అనుకోండి స్టెబుల్గానే ఉంటుంది బయట కాబట్టి మీకు ఇలా విని డైరెక్షన్ చూపిస్తాం. ఇప్పుడు మంట ఎక్కువ అటు వేస్తుంది, మీరు పట్టాలని తెలుసుకోండి. ఇప్పుడు దీన్ని తీసాం కదా, దీన్ని చేస్తే కంపల్సరీ దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది ఇక్కడ నుంచే వస్తుంది పట్టుకుని. ఇప్పుడు చూడండి విండ్ డైరెక్షన్ అటు ఉంది కాబట్టి పౌడర్ అంతా అటు వెళ్తుంది. ఇందాక మనం ఇటు నుంచి ఉంటే ఇప్పుడు కొట్టిన పౌడర్ అంతా మన విండ్ డైరెక్షన్ని కంపల్సరీ చూసుకోవాలి. చూసుకునే మనం సిలిండర్ని వాడాలి. అదే గ్యాస్ ఉందండి చూడండి, మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళా దాచి తర్వాత యూజ్ చేయడం కావాలండి. ఒకసారి మొత్తం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ పౌడర్లో ఏంటంటే ఇందులో ఉన్న మీకు పౌడర్ అట్లాగే ఉన్న ఇందులో ఇందులో గ్యాస్ మాత్రం ఆపలేదు, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అదే మీకు అట్లా కాదు, సిఓటో మనం ఇంట్లో మన రెగ్యులేటర్లో గ్యాస్ మనం ఎప్పుడు కావాలంటే అట్లా ఓపెన్ చేసుకుంటాం. అలా మనం ఎన్నిసార్లు మనకి మంట అంటుకున్నప్పుడే కాదు మంట బాగా చల్లగా ఉన్న ఐస్తో కూడా చెయ్యి అనేది కావడం జరుగుతుంది. మీరు మనం పట్టుకున్నప్పుడు దీన్ని ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే పట్టుకుని దీన్ని ఓపెన్ చేయాలి. ఇది మైనస్ డిగ్రీస్లోకి వెళ్తుంది, మొత్తం గడ్డగడ్డ వస్తుంది. పైప్ చూసారంటే ఫ్రీగా తిరిగేది, అట్లా ఐస్లో గడ్డగడ్డ మనం దీన్ని యూజ్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ మాత్రమే పట్టుకుని యూజ్ చేయాలి. లేదు అంటే ఏదైనా క్లాత్ ఏదైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఫైవ్ రోజులు